హాయ్ హలో నమస్తే, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం నేను యూటీఐ వెబ్సైట్ అయితే నేను ఓపెన్ చేస్తూ ఉన్నాను. ఇక మన స్టార్టింగ్లో ఆన్లైన్ పాన్ అప్లికేషన్ యూటీఐ కనిపిస్తుంది కదా, ఇక మనం క్లిక్ చేస్తే ది సైట్ కెనాట్ బి రీచ్డ్ అని చెప్పేసి మనం చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నా యొక్క ఏజెంట్ ఐడిని అయితే ఓపెన్ చేస్తున్నాను, ది సైట్ కెనాట్ బి రీచ్డ్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది. గత 7-8 రోజుల నుంచి మనకు ఇలానే మనకు రావడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో చాలామంది కూడా కామెంట్స్లో అలానే వాట్సాప్లో కూడా మనకు మెసేజ్లు పెడుతూ ఉన్నారు, సార్ మనకు యూటీఐ సంబంధించి వెబ్సైట్ మనకి అయితే ఓపెన్ అవ్వట్లేదు, పాన్ కార్డ్స్ అనేవి ఎలా అప్లై చేయాలని చెప్పేసి. సో ఈరోజు ఈ వీడియో మనమైతే మరి మనకు ఈ యొక్క యూటీఐ సంబంధించి వెబ్సైట్ మనకు ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు, మళ్ళీ తిరిగి ఒక వెబ్సైట్ అనేది మనకు ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ లో చూడండి. అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి. ఇక మరి మనం డిలే చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, దేశవ్యాప్తంగా ప్రతి నెల కొన్ని కొత్త రూల్స్ అనేవి కేంద్ర ప్రభుత్వం వారు అమలైతే చేస్తూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో 1 అక్టోబర్ నుంచి కేంద్ర ప్రభుత్వం వారు ఆధార్ కార్డు సంబంధించి 2 కొత్త రూల్స్ మనకైతే ఇష్యూ అయితే చేయడం జరిగింది. వీటిలో మనకు ఫస్ట్ రూల్ వచ్చేసి ఐటీ రిటర్న్స్ ఎవరైతే ఫైల్ చేస్తూ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇకపై ఆధార్ కార్డు నెంబర్ని యూజ్ చేసి ఎవరు కూడా ఐటీ రిటర్న్స్కి వీళ్ళు ఫైల్ చేయకూడదని చెప్పేసి మనకు కొన్ని కొత్త రూల్స్ జారీ చేయడం జరిగింది. ఇక మనకు సెకండరీ అప్డేట్ వచ్చేసి మన పాన్ కార్డ్ సెంటర్ వాళ్ళకండి. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే పాన్ కార్డ్స్ అప్లై చేస్తున్నారో, అంటే ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్స్ కావచ్చు, యూటీఐ వెబ్సైట్స్ కావచ్చు, సో వీటి ద్వారా ఎవరైతే అప్లై చేస్తున్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ఆధార్ కార్డుని బేస్ చేసుకొని పాన్ కార్డ్స్ అనేవి అప్లై చేయడానికి అవకాశం లేదని చెప్పేసి మనకు చెప్తున్నారన్నమాట. సో దీనికి గల అసలు కారణం ఏంటంటే, ప్రస్తుతానికి సైబర్ నేరగాళ్ళు సో మనకు ఎక్కువైపోయారు. సో ఏవైతే ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, పాన్ కార్డ్ అప్లై చేసే ప్లాట్ఫామ్స్, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, వీటి నుంచి కాస్త డేటా అనేది సో మనకు చోరీకి గురవుతుంది అనే ఉద్దేశంతో మనకు ఈ కొత్త రూల్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, ఆ డౌట్ దేని గురించి అంటే, బ్రదర్ మనకి వెబ్సైట్స్లో అంటే ఎన్ఎస్డిఏలో కావచ్చు, యూటీఐలో కావచ్చు, ఒక పాన్ కార్డ్ని మనం అప్లై చేయాలంటే, అంటే కొత్త పాన్ కార్డ్ కావచ్చు, కరెక్షన్ పాన్ కార్డ్ కావచ్చు, కంపల్సరీగా ఆధార్ కార్డు నెంబర్ ఇస్తాం, ఆధార్ కార్డులో ఉన్న నేమ్ ఇస్తాం, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాం, అడ్రస్ ఇస్తాం. సో ఇవన్నీ ఇస్తేనే మనకు పాన్ కార్డు మనకు యాక్సెప్ట్ అయితే అవుతుంది. ఇలా ఇక్కడ మీరు గమనించవచ్చు, ఆధార్ మ్యాచ్డ్ యూజింగ్ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ అని చెప్పేసి ఆ డీటెయిల్స్ మొత్తం ఇస్తేనే మనకు ఇలా వస్తుందని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు అన్నమాట. మరి మనకు ఈ యొక్క ఆధార్ కార్డుని యూజ్ చేయకుండా మనం ఏదైనా వేరే డాక్యుమెంట్ని పెట్టి మన పాన్ కార్డ్ని అప్లై చేయొచ్చు అంటే మనం అప్లై చేయొచ్చండి. సో మనకు ఈ యొక్క 1 అక్టోబర్ మరో కొత్త రూల్ని కూడా మనకైతే జారీ చేయడం జరిగింది. ఆ రూల్ దేని గురించి అంటే, సో దేశవ్యాప్తంగా ఆధార్ కార్డుని కాస్త పక్కన పెట్టేసి బర్త్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆధార్ కార్డ్ ప్లేస్లో ఈ యొక్క బర్త్ సర్టిఫికేట్ మనకైతే తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క బర్త్ సర్టిఫికేట్ని మనం తీసుకోవడానికి చాలా సులభతరం చేయడం జరిగింది. తర్వాత ఈ యొక్క బర్త్ సర్టిఫికేట్ని ఉపయోగించి మనం పాన్ కార్డ్ అప్లై కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఐటీ రిటర్న్స్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, జాబ్స్కి అప్లై చేయడం కావచ్చు, వీటన్నిటికీ కూడా మనం బర్త్ సర్టిఫికేట్ని యూజ్ చేసుకోవడానికి సో మనకైతే వెసులుబాటు కల్పిస్తామని చెప్పేసి మనకు చెప్పడం జరిగిందన్నమాట. కానీ మన ప్రస్తుతానికి దీన్ని ఇంప్లిమెంటేషన్ అనేది ఎప్పుడు చేస్తారో తెలియదు. సో మేబీ మనకు ఈ ఆధార్ కార్డుని బేస్ చేసుకునే ఐటీ రిటర్న్స్ కావచ్చు, సో పాన్ కార్డ్ అప్లై చేయడం కావచ్చు, దీన్ని మనకు కంటిన్యూ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీటిని అప్లై చేయడం కోసం ఆధార్ కార్డుని స్టాప్ చేస్తే మాత్రం సో మనకు హెడ్ఏక్ అన్నమాట. ఇక్కడ నుంచి పాన్ కార్డ్ అప్లై చేయాలంటే చాలా కష్టతరం అయిపోతుంది, బర్త్ సర్టిఫికేట్ అనేది అందరి దగ్గర ఉండదు కదా, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దీంతోపాటుగా మనకు పిఎస్ఏ లాగిన్లో సో మనకు మేజర్గా కొన్ని అప్డేట్స్ కూడా చేస్తూ ఉన్నారు. సో అప్డేట్స్ దేని గురించి అంటే వీటి గురించి అనమాట. సో మనకు ఆధార్ కార్డు సంబంధించి స్ట్రిక్ట్ రూల్స్ అనమాట. ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకు ఎన్ఎస్డిఎల్ ఎవరైతే పాన్ కార్డ్స్ అప్లై చేస్తున్నారో సో మనకి ఏదైతే అఫీషియల్ లాగిన్ ఉందో ఆ యొక్క అఫీషియల్ లాగిన్లో ప్రస్తుతానికి మనకు ఒక అప్డేట్ అయితే ఉంది, ప్రస్తుతానికి కూడా రన్ అవుతుందన్నమాట. ఆ అప్డేట్ దేని గురించి అంటే, సో మనం ఎన్ఎస్డిఎల్లో ఒక పాన్ కార్డ్ని అప్లై చేసిన తర్వాత సో మనం డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేస్తాం. ఆ యొక్క డాక్యుమెంట్స్లో మనకు అక్నాలజ్మెంట్ ఉంటుంది, తర్వాత ఫామ్ 14A కావచ్చు, సిఎస్సి అప్లికేషన్ కావచ్చు, సో మనకు అవైతే ఉంటాయి. దాంతోపాటుగా ఆధార్ కార్డు ఉంటుంది, పాన్ కార్డ్ ఫోటో కూడా ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ మనం పీడిఎఫ్ చేసి అప్లోడ్ చేస్తాం కదా, మనం అప్లోడ్ చేసిన వితిన్ సెకండ్స్లోనే మనకి కంప్యూటర్లో మనం ఏదైతే స్కాన్ చేసి పెట్టి అప్లోడ్ చేసామో ఆ డాక్యుమెంట్ అనేది ఆటోమేటిక్గా మనకి కంప్యూటర్ నుంచి మనకు ఎరేజ్ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. అది మనం డిలీట్ చేయము, సో ఎన్ఎస్డిఎల్ వాళ్ళే మనకు ఆటోమేటిక్గా వాళ్ళే డిలీట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇలాంటి సెక్యూరిటీ రీజన్స్ని మనం ఫాలో అవుతూ ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు, పాన్ కార్డ్స్ మనం హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు ఆధార్ని బేస్ చేసుకొని. ఇలాంటి సెక్యూరిటీ రీజన్స్
అనేవి మనకు యూటీఐలో లేదండి, ఎన్ఎస్డిఎల్లో మాత్రం ఉన్నాయి అనమాట. సో దీనివల్ల మనకు ఏదైనా ఎన్ఎస్డిఎల్ లాగానే ఆటోమేటిక్గా డాక్యుమెంట్స్ అనేవి డిలీట్ అయ్యే విధంగా మనకు యూటీఐలో కూడా అప్డేషన్ అనేవి చేస్తున్నారని చెప్పేసి నేనైతే అనుకుంటూ ఉన్నాను. త్వరలోనే ఈ ప్రాబ్లం మనకైతే ఫిక్స్ అయితే అవ్వబోతుంది. ఓకే ఫ్రెండ్స్, సో చాలామంది కూడా సఫర్ అవుతూ ఉన్నారు, అంతేకాదు మనకు వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు, బ్రదర్ పాన్ కార్డులో కరెక్షన్ చేయాలి, కొత్త పాన్ కార్డు అప్లై చేయాలి, సో పాన్ ఆధార్ లింక్ ఇబ్బంది పడుతున్నాం, కరెక్షన్ చేయాలి, సో చాలా చాలా అనమాట. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి సో నేనే వాళ్ళకి రిప్లై ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే మనకు వెబ్సైట్ అనేది పనిచేయట్లేదు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎప్పుడైతే మనకు వెబ్సైట్ అనేది వర్కింగ్లోకి వచ్చిందో విత్ ఇన్ సెకండ్స్లో నేనైతే వీడియో చేసి మీకు నేనైతే ప్రజెంటేషన్ ఇస్తాను, అంతేకాదు వాట్సాప్లో అందరికీ కూడా నేనైతే రిప్లై ఇస్తాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మళ్ళీ కలుద్దాం, బాయ్.